హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మోస్ట్ పాపులర్ రెసిపీ బ్రెడ్ డిజర్ట్ని షేర్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా తొందరగా ఈ బ్రెడ్ డిజర్ట్ని చేసుకొని ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ డిజర్ట్ని చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, ఎంతో క్విక్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ యమ్మీ బ్రెడ్ డిజర్ట్ రెసిపీని చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. టేస్టీ బ్రెడ్ డిజర్ట్ని చేసుకోవడానికి కావలసిన ముఖ్య ఇంగ్రీడియంట్ బ్రెడ్ స్లైసెస్. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి ఉన్న బ్రౌన్ పార్ట్ని ఒక నైఫ్ సహాయంతో రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్లను తీసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఏ బ్రెడ్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటితో చేసుకోవచ్చు. బ్రెడ్లకి ఉన్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసుకున్న తర్వాత చూడటానికి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్స్కి ఉన్న బ్రౌన్ పార్ట్ని తొలగించి ఒక బ్రెడ్లో 2 భాగాలుగా ఇలా ట్రయాంగిల్ షేప్లోకి అన్నిటినీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ ట్రయాంగిల్స్ని చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కాగనివ్వాలి. అలా చేయడం వల్ల బ్రెడ్లని వేయగానే అవి చక్కగా ఫ్రై అవుతాయి. ఒకవేళ ఆయిల్ సరిగ్గా కాగకపోతే గనుక ఈ బ్రెడ్లు అనేవి ఆయిల్ని బాగా పీల్ చేసుకుంటాయి, కాబట్టి బాగా కాగిన తర్వాతే బ్రెడ్స్ని ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా కాగినట్లయితే ఫ్రై చేసుకోవడానికి ఈ రెసిపీ కోసం ఎక్కువగా ఆయిల్ పట్టదు. ఈ బ్రెడ్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగతా బ్యాచ్ని కూడా ఆయిల్లో వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను మిగిలిన పంచదార పాకాన్ని ఇలా ఒక సాస్ ప్యాన్లో వేసి వేడి చేసుకుంటున్నాను. ఇందులో నేను ఆల్రెడీ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. నేను ఇందులో 1/2 కప్ వాటర్ని వేసుకుంటున్నానండి, ఇవి పూర్తిగా ఆప్షనల్. మీరు ఒకవేళ ఫ్రెష్గా పంచదార పాకాన్ని చేసుకోవాలి అనుకుంటే కనుక 1/2 కప్ పంచదారలో 1/4 కప్ వరకు వాటర్ని వేసి పంచదార అంతా కరిగేంత వరకు వేడి చేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని జస్ట్ పంచదార మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పంచదార అంతా చక్కగా మెల్ట్ అయిన ఈ పాకంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ట్రయాంగిల్స్ని వేసి డిప్ చేసుకోండి. ఇక్కడ పాకం అనేది చాలా వేడిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉంచినట్లయితే బ్రెడ్స్ అనేవి క్రంచీగా ఉండకుండా సాఫ్ట్గా అయిపోతాయని గుర్తుంచుకోండి. వీటిని క్రంచీగానే ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ అలా డిప్ చేసి తొందరగా తీసేస్తే అవి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు సాఫ్ట్గానే కావాలనిపిస్తే అలా అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా బ్రెడ్స్ అన్నింటినీ కూడా పాకంలో వేసి డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ డిజర్ట్ ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేయబడి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ డిజర్ట్ మరింత డిలీషియస్గా కనిపించడం కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇక్కడ నేను కాజు బాదంతో గార్నిష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వావ్, ఎంత డిలీషియస్గా కనిపిస్తున్నాయి కదా. చూసారు కదా, ఇంత నోరూరించే డిలీషియస్ రెసిపీని చేసుకోవడం ఎంత ఈజీనో. ఇక్కడ నేను ఎలాగైతే మిగిలిన పాకంతో ఈ రెసిపీని చేశానో మీరు కూడా అలాగే ఒకవేళ మీ ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్స్ ఉంటే గనుక వాటితో కూడా ఈ రెసిపీని చేసుకొని ఎంతో టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఫెస్టివల్ స్పెషల్ డిజర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేసుకొని ఇలాంటి మరిన్ని డిలీషియస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.